హలో టు వెల్కమ్ బ్యాక్ ఛానల్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల వారసులు ఎంట్రీ ఇస్తున్నారంటే చాలు అటు ఆ హీరో ఫ్యామిలీ దగ్గర నుంచి అభిమానుల వరకు ఆ యంగ్ హీరో ఎంట్రీపై ఎన్నో అంచనాలు పెట్టుకుంటారు ఇక ఈ విషయంలో మన టాలీవుడ్ హీరోలేన్ తక్కువ తినలేదు అన్నట్టు ఒక్కో ఫ్యామిలీ హీరో నుంచి వరుస పెట్టి సిల్వర్ స్క్రీన్ పై సందడి చేసేందుకు సిద్ధంగా ఉన్నారు ఈ లెక్కన టాలీవుడ్ నుంచి నందమూరి అక్కినేని ఘటమనేని మెగా ఫ్యామిలీ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్ట్ కాస్త పెద్దగానే ఉంటుంది అయితే ఈ లో ఫ్యామిలీ ప్యాక్ కింద దగ్గర దగ్గర ఓ పది మంది హీరోల వరకు వారసులు ఉన్న పెద్ద ఫ్యామిలీ ఏదంటే టక్కున గుర్తుకొచ్చే పేరు మెగా ఫ్యామిలీ అనే చెప్పుకోవాలి ఇక ఈ ఫ్యామిలీ నుంచి ఎందరు హీరోలు వచ్చినా అందరినీ ఆదరిస్తూ అభిమానిస్తూ ఆకాశానికే ఎత్తుతున్నారు అభిమానులంతా ఇలా ఎంతమంది హీరోలు మెగా కాంపౌండ్ నుంచి వచ్చినా వారందరిలో మెగాస్టార్ తర్వాత ఆ రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్న నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే చెప్పుకోవాలి ఇక మెగా ఫ్యామిలీ హీరోల్లో తనకంటూ ఒక డిఫరెంట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్న పవన్ టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ సినిమాల హిట్స్ ఫ్లాప్స్ అనే తేడా లేకుండా సినిమా సినిమాకు తనదైన నటనతో ఫిలిం ఇండస్ట్రీలో డమ్ సొంతం చేసుకుని పరిశ్రమలో టాప్ హీరోగా నిలిచిన పవన్ సినిమాల నుంచి రాజకీయాలకు ఎంట్రీ ఇచ్చిన తర్వాత అటు పర్సనల్ లైఫ్ పైనా ఇటు సినిమాలపైనా కాస్త ఫోకస్ తగ్గించాడనే చెప్పుకోవాలి ఇక ఇదిలా ఉంటే పరిశ్రమలో వాతావరణం ఎలా ఉన్నా మెగా అభిమానులను ఎప్పటి నుంచో క్యూరియాసిటీకి గురిచేస్తోన్న ప్రశ్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అఖీరానందన్ ఫిల్మ్ ఎంట్రీ ఎప్పుడు అన్నది ప్రస్తుతం ఈ వార్తపై సోషల్ మీడియాలో రచ మొదలైనప్పటికీ ఎప్పటి నుంచో అఖీరా ఎంట్రీపై తీవ్రమైన చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది ఇక తాజాగా ఇదే విషయంలో ఫిలిం నగర్ సర్కిల్స్ లో గట్టిగా వినిపిస్తోన్న ఏంటంటే తమ్ముడు అఖీరానందన్ ఫిలిం ఎంట్రీపై ఎంతో కేర్ తీసుకుంటున్నాడట అన్నయ్య రామ్ చరణ్ ఇక బాబాయ్ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చి సినిమాలపై ఫోకస్ తగ్గించిన నేపథ్యంలో తమ్ముడు అఖీరా బాధ్యతను రామ్ చరణ్ కి అప్పగించాడని టాక్ అంతేకాకుండా రామ్ చరణ్ హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా మారిన తర్వాత కొనిదల ప్రొడక్షన్ బ్యానర్ పై నాన్న మెగాస్టార్ ని హీరోగా పెట్టి ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీతో పాటు సైరా నరసింహారెడ్డి ఇక తాజాగా ఆచార్య వంటి భారీ బడ్జెట్ సినిమాలు తెరకెక్కిస్తూ వస్తున్న రామ్ చరణ్ ఇక నిర్మాతగా మారాక తముడు అకీరానందన్ బాధ్యతను తీసుకోవటంతో పాటు తన సొంత ప్రొడక్షన్ లోనే అఖీరా ఎంట్రీ సినిమా ప్లాన్ చేస్తున్నాడంటూ సమాచారం ఇక ప్రస్తుతానికైతే పదిహేడేళ్ల టీనేజ్ వయసులో ఉన్న అకీరా మరో రెండేళ్లలో పర్ఫెక్ట్ హీరో మెటీరియల్ గా మారటం పెద్ద మ్యాటరేం కాదు ఈ నేపథ్యంలో అఖిరాపై స్పెషల్ ఫోకస్ పెట్టిన రామ్ చరణ్ ఈ రకమైన నిర్ణయం వెనక పవన్ కళ్యాణ్ ఉన్నట్టు తెలుస్తోంది రామ్ చరణ్ కి పవన్ అంటే అటు వ్యక్తిగతంగానూ ఇటు బ్లడ్ రిలేషన్ ప్రకారం ఎంతో ఆత్మీయ అనుబంధం ఉందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఇదే విషయాన్ని ఈ ఇద్దరు ఎన్నో సార్లు బహిరంగంగానే చెప్పుకొచ్చారు అంతేకాదు రంగస్థలం సక్సెస్ మీట్ లో పాలు పంచుకున్న పవన్ వరుసకు సొంత అన్నయ్య కొడుకైన రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ నిజానికి తమ్ముడు లాంటి వాడని అన్నయ్య మెగాస్టార్ నాన్నైతే వదిన సురేఖ అమ్మతో సమానమని చెప్పుకొచ్చిన పవన్ తన సొంత కొడుకు బాధ్యతను రామ్ చరణ్ కి అప్పగించాడని అఫీషియల్ టాక్ ఇక ఇదే విషయంలో రేణుదేశాయ్ మాత్రం పైకి అకీరా ప్రస్తుతానికి పూర్తిగా చదువు మీద దృష్టి పెట్టారని ఇప్పటికైతే అలాంటి ఆలోచన ఏం లేనట్లు చెప్పుకొచ్చినా పైకి ఏం చెప్పుకొచ్చినా గా మాత్రం కొడుకును హీరో చేయాలనే భావనలోనే ఉన్నట్టు తెలుస్తోంది ఇక ఏదేమైనా ఇదే వార్త నిజమైతే టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి మరో జూనియర్ మెగా పవర్ స్టార్ ఎంట్రీ ఫ్యాన్స్ కి పండగే అవుతుంది చూడాలి మరి ఈ విషయంలో మెగా కాంపౌండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది